हेलो हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल। वीडियो लो स्पेशल गा मन की प्रीवियस वीडियो लो वच्चिना कोन्नि वीडियोस कु वच्चिना कमेंट्स गुरिंचि मात्लाडुतामु। अंड अलागे सी सेक्शन डेलिवरी कोसमु प्रिपेर अवुतुन्न वाळ्ळु एला सिद्धपडाली। సిసెక్షన్ అంటే భయం ఉంటుంది, కొంతమందికి ఇంజెక్షన్ అన్నా కానీ చాలా భయం వేస్తూ ఉంటుంది। సో అలాంటి వాళ్ళు సిసెక్షన్ కోసం ఎలా రెడీ అవ్వాలి, ఎలా ప్రిపేర్, మనల్ని మనం ఎలా చేసుకోవాలి అనేది నేను కొన్ని టిప్స్ అనేవి షేర్ చేస్తాను। ఇవి నా లైఫ్లో నాకు యూజ్ అయిన టిప్స్ని నేను మీకు షేర్ చేస్తాను, ఇవి మీకు యూజ్ అవుతాయని ఆశిస్తున్నాను। అండ్ వీడియోలోకి వెళ్ళిపోతే ఫస్ట్, సిసెక్షన్ కోసం మీరు ప్రిపేర్ అవుతున్నారు అని అంటే అదేదో పెద్ద ఆపద అన్నట్లుగా, లేకపోతే కొంతమందికి కొన్ని అయి ఉంటాయి, కొన్ని సిజేరియన్స్ కానీ నార్మల్ కానీ, కొంతమందికి కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి। ఫస్ట్ మీరు అలాగా ఆ ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళ మాటలు అయితే వినకండి। అలాగే ఇంకొకటి వచ్చేసి యూట్యూబ్లో ఎక్కువ సిజేరియన్ సెక్షన్కి సంబంధించిన వీడియోస్ అనేవి ఎక్కువగా చూడొద్దు। అంటే సిజేరియన్ సెక్షన్ చేస్తున్నప్పుడు తీసే కొన్ని వీడియోస్ దొరుకుతూ ఉంటాయి కదా, సో వాటిని ఎలా చేస్తారు, ఎలా కట్ చేస్తారు, ఏంటి అని మీరు ఎక్కువగా అయితే సెర్చ్ చెయ్యకండి, ఇది సెకండ్। అండ్ ఇంకొకటి వచ్చేసి అదేదో పెద్ద, ఇంకా మనకి ఇంకా లైఫ్ ఉంటుందో పోతుందో అన్నట్లుగా కొంచెం ఫీల్ అవుతూ ఉంటారు కొంతమంది, సో అలాంటిది మీ మైండ్లో నుంచి తీసేసేయండి। ఈ మూడు మాత్రం కంపల్సరిగా మీరు గుర్తుపెట్టుకోండి। ఒకటి సిసెక్షన్ డెలివరీ, ఇంకా రేపే, ఇంకా రెండు రోజుల్లోనే, లేదంటే ఇంకొక 2 మంత్స్ 1 మంత్స్ ఏదైనా కానీ, ఇంకా బేబీని తీసుకోవడానికి ఇంకా 2 మంత్స్ మాత్రమే ఉంది, లేదు రేపొద్దునే సిజేరియన్ సెక్షన్ అనుకోండి, ఈ నైట్కు మీరు ప్రిపేర్ అవ్వాల్సింది ఇంకా రేపొద్దున్నే, మీకు ఏ టైం రేపొద్దున 10 గంటలకు మీకు సిజేరియన్ సెక్షన్ అన్నారు అనుకోండి, 10 గంటలకి సిజేరియన్ సెక్షన్ నాకు జరుగుతుంది, జస్ట్ ఆ నెక్స్ట్ మినిట్ ఆ 15-10 మినిట్స్ లేదంటే ఒక 11 అనుకోండి మామూలుగా, ఒక ఆ తర్వాత వెంటనే ఇంకా 10 తర్వాత నా చేతిలో బేబీ ఉండబోతుంది, నేను బేబీని చూడబోతున్నాను, ఈ 9 మంత్స్ ఎంతగా ఆశపడ్డాను, ఎంతగా ఎదురు చూశాను, నా బేబీ నా చేతిలోకి వస్తుంది, అలాంటివి మాత్రమే మీ మైండ్లోకి రానివ్వండి। ఎక్కువగా కొంతమంది కొన్ని ప్రాబ్లమ్స్ అయి ఉండొచ్చు, వాళ్ళతో అస్సలు మాట్లాడొద్దు, ఎందుకంటే వాళ్ళకు కొన్ని ప్రాబ్లమ్స్, వాళ్ళ పరిస్థితిని బట్టి, వాళ్ళకున్న మెడికల్ పరిస్థితిని బట్టి, ఆ కండిషన్ని బట్టి వాళ్ళకు కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి వచ్చి ఉండొచ్చు, అవేదో మీకు వస్తాయని, అవేదో మీకు అవుతాయని, లేదంటే కొంతమంది బేబీస్ని ఎన్ఐసీయూలో అలాగ పెడుతూ ఉంటారు కదా, ఐసీయూలో అలాగా మీరు కూడా ఫీల్ అయిపోయి నా బేబీని కూడా పెట్టాల్సి వస్తుందేమో అయ్యో అన్నట్లుగా అస్సలు ఫీల్ అవ్వద్దండి, అలాంటి థాట్స్ అస్సలు రానివ్వద్దు। మనం దేని గురించి అయితే ఎక్కువగా భయపడుతూ భయంగా అనిపిస్తూ ఉంటుందో అవే మనకి ఎదురవుతూ ఉంటాయి, సో మీరు బీ ప్రిపేర్డ్గా ఉండాలి, అది ఏమీ జరగదు, జస్ట్ నెక్స్ట్ మినిట్లోనే నా హస్బెండ్ నా బేబీని చూస్తారు, మా బేబీని చూస్తారు, నా బంధువులు కానీ అలాగ బేబీని ఎత్తుకుంటారు, ఆ సంతోషం ఆ హ్యాపీనెస్ని మాత్రమే చూడండి, మీకు అసలు ఏమీ తెలియదు, జస్ట్ మీకు వెక్కిచ్చే ఐవీ లైన్ కానీ అది ఆ చేసేది కానీ మీకేమీ అర్థం కాదు, ఎప్పుడైతే వెన్నపూస బ్యాక్ సైడ్ మీకు ఇంజెక్షన్ అదొక్కటే కొంచెం స్పర్శ తెలుస్తుంది, ఆ తర్వాత మీకు ఎలాంటి రియాక్షన్ అనేది ఉండదు, జస్ట్ మీకు తెలుస్తూనే ఉంటుంది, మీరు చూస్తూనే మీకు ధైర్యం ఉంటే మీరు ఆ బేబీని తీసేది కూడా చూడొచ్చు, ఆ బేబీని మాట్లాడవచ్చు, అంటే మీరు పర్సనల్గా మీరు డాక్టర్తో మీరు అడగచ్చు నాకు ఏ బేబీ పుట్టింది ఏంటి అని, ఒకవేళ ఇన్ కేస్ మీరు కొంచెం వాళ్ళు ఏదో వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు డాక్టర్స్ నాకు కొంచెం భయం అవుతుంది అని మీరు ముందుగానే మీ డాక్టర్తో కన్సల్ట్ అయి మాట్లాడి ఉంటే, మీ పక్కన ధైర్యంగా ఉండే మీ హస్బెండ్ని కానీ మీ ఎవరైనా మీకు ధైర్యంగా ఉంటారు అని అనిపిస్తే వాళ్ళని మీ పక్కన ఉంచడానికి ప్రయత్నిస్తారు ఉంచుకోవచ్చు మన పక్కన, అలాగే లేదు మీరు మ్యూజిక్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళే అని అనుకోండి, మీకు వాళ్ళు ఏం చేస్తున్నారు, డాక్టర్స్ ఏం చేస్తున్నారు అది మీకు ఎంతగా కొంచెం ఏమన్నా మీకు డిస్టర్బెన్స్గా కొంచెం భయంగా అనిపిస్తూ ఉంటే, మీకు నచ్చిన మ్యూజిక్ అనేది ఇయర్పాడ్స్ ద్వారా మీరు వినే సౌకర్యం కూడా ఇప్పుడు ఉంటుందండి, ఇప్పుడు మీరు ఇన్ కేస్ మీరు అనుకుంటే నేను మ్యూజిక్ వింటాను అంటే మీరే చేసేది నాకు అర్థం కాకుండా ఉండాలి, నాకు కొంచెం టెన్షన్ పెరిగిపోతుంది అనుకున్నప్పుడు మీరు చక్కగా మీ ఫోన్ అది పట్టుకెళ్ళి ఇయర్ ఫోన్స్ ద్వారా మీరు
ఆ మ్యూజిక్ అనేది వినొచ్చు. సో ఇలా కూడా మీకు ఈజీగానే ఉంటుంది. లేదంటే ఏదైనా ఒక హెడ్ నర్స్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళతో మీరు మాట్లాడుతున్నట్టుగా కాన్వర్సేషన్ ఏదో ఒకటి అట్లా మాట్లాడుతూ, మీరు మాట్లాడలేరు కానీ వాళ్ళు మీతో మాట్లాడుతున్నట్లుగా మిమ్మల్ని కాస్త అలాగా చేస్తూ ఉండొచ్చు అన్నమాట. మీకు కొంచెం మోటివ్గా మంచి మాటలు చెప్తూ అలా చేస్తూ ఉండొచ్చు. సో ఇలాంటివి చేయటం ద్వారా మీకు ఆ యొక్క ఆ పెయిన్ ఏదైతే ఉందో, లేదంటే కొంచెం పెయిన్ అనేది మనకైతే ఏమీ తెలియదు, బట్ ఆ పుల్లింగ్ అనేది కానీ లాగుతున్నట్లుగా, ఆ చిన్న చిన్న సీజర్స్ వాటి చప్పులు కూడా కొంతమందికి భయం వేస్తూ ఉంటుంది. కాబట్టి మీరు ఈ పనిని చేయొచ్చండి. మీతో మాట్లాడుతూ ఉండాలి అని మీరు వాళ్ళకి ముందుగానే కలిసి చెప్పొచ్చు అన్నమాట, ఏం పర్వాలేదు. సో ఈ విధంగా మీరు ఓవర్కమ్ చేయొచ్చు ఏమైనా జరుగుతుందని. అండ్ ఇంకొకటి వచ్చేసి, ఆల్రెడీ ప్రీవియస్ సిజేరియన్స్ చేయించుకున్న వాళ్ళు ఉంటారు కదా, డెలివరీస్ అయిన వాళ్ళు, అది మంచిగా ఇప్పుడు నేను ఉన్నాననుకోండి, నేను మంచిగా సిజేరియన్స్ చేయించుకున్నాను, 3 సిజేరియన్స్ చేయించుకున్నాను, నాకు ఇంజెక్షన్ అన్నా కానీ ఇప్పటికీ స్టిల్ 3 సిజేరియన్స్ అయినాయి, ఇప్పటికీ ఒక ఇంజెక్షన్ చేయించుకోవాలంటే చాలా భయం అవుతుంది, దాదాపు ట్యాబ్లెట్సే యూజ్ చేస్తాను కానీ ఎంతో కానీ సిజర్ నేను ఈ ఇంజెక్షన్ అనే దానికి అస్సలు ఒప్పుకోను, అంత భయం వేస్తుంది. బట్ ఆ టైంలో నేనైతే అంత భయపడలేదు, నేను నాకు ఇప్పటికీ గుర్తుంది ఆ మూమెంట్స్, నేను భయపడలేదు. జస్ట్ వితిన్ ఆ టైం దాటిపోయిన తర్వాత నేను వెంటనే నా బేబీ తీసుకోవచ్చు, నా బేబీని చూడవచ్చు అని అంత ఇదిగా ఉన్నాను తప్ప నాకు ఆ సిజేరియన్ పట్ల అంత భయం అయితే మరి అప్పుడు ఆ క్షణంలో నాకు వెయ్యలేదు. ఎవరైతే సిజేరియన్ చేయించుకున్నారో మంచిగా ఉన్నారో వాళ్ళతో మీరు మాట్లాడండి, వాళ్ళు తర్వాత పెయిన్ ఎలా అనిపించింది, వాళ్ళు ఎలా ఓవర్కమ్ చేశారు అనేది మీరు కనుక్కున్నట్లయితే మీకు ఆ తర్వాత వచ్చే పెయిన్ నుంచి కానీ, అంటే ఆ తర్వాత వచ్చే పెయిన్కి డాక్టర్స్ ట్యాబ్లెట్స్ ఇస్తారు, ఇంజెక్షన్స్ చేస్తారు, ఇదంతా ఒక ఎత్తు. జస్ట్ డాక్టర్ అంటారు మనకి ఇన్ కేసు ఏదైనా కడుపులు నొప్పి అని అనుకోండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు పలానా మెడిసిన్ ఇవ్వాలి, పలానా ఇంజెక్షన్స్ ఇవ్వాలి అంతవరకు మాత్రమే చెప్తారు. అదే ఆల్రెడీ ఆ కడుపులు నొప్పి ఫేస్ చేసిన వాళ్ళు, దానికి ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు తో మనం మాట్లాడితే, అవును నాకు అలా పెయిన్ వచ్చింది, అప్పుడు ఈ ఇంజెక్షన్ ఇచ్చారు, ఈ మెడిసిన్ ఇచ్చారు, అప్పుడు నాకు ఆ పెయిన్ నేను ఇలా ఓవర్కమ్ చేస్తాను, కొంచెం ఆ పెయిన్ ఇలా ఉంటుంది, ఇంత నొప్పిగా ఉంటుంది, 1 గంటకి 2 గంటలకి అలా తగ్గిపోయింది అని వాళ్ళు చెప్పే విధానం, ఆల్రెడీ వాళ్ళు ఆ పెయిన్ని భరించారు కాబట్టి వాళ్ళు చెప్తే మనకి ఒకలాగా ఒక ధైర్యంగా ఒక మోటివ్గా ఉంటూ ఉంటుంది. డాక్టర్స్ మాత్రము మేము ట్రీట్మెంట్ ఇలా చేస్తాము అని అంటారు, బట్ పెయిన్ భరించిన వాళ్ళు చెప్తే మాత్రం కొంచెం ఏదో తెలియని మోటివేషన్గా అనిపిస్తూ ఉంటుంది. సో ఇలాంటిది కూడా మీరు చేయటం ద్వారా మీకు ఆ భయాన్ని పోగొట్టుకోవచ్చు అన్నమాట. అండ్ మీకు ఈ టిప్స్ యూజ్ అవుతాయి అని నేను అనుకుంటున్నాను. సో ఇలా ఫ్రెండ్స్, ఈ కొన్ని టిప్స్ చేసుకోవడం వల్ల మనం ఆ సిజేరియన్ పట్ల ఉన్న భయాన్ని పోగొట్టుకోవచ్చు. ఎక్కువ టెన్షన్ పడద్దు, మీకు నచ్చిన మ్యూజిక్ని వినండి, మీకు నచ్చిన బుక్స్ని చదవండి పిల్లలకి సంబంధించి, తర్వాత వాళ్ళు పుట్టిన తర్వాత వాళ్ళని ఎలాగ పెంచాలి అని దానికి సంబంధించి కొన్ని బుక్స్ ఉంటూ ఉంటాయి కదా, వాటిని చూస్తూ ఉండండి. కానీ అసలు సిజేరియన్ ఏ విధంగా అవుతుంది, లేదు అంటే అసలు ఎలా కట్ చేస్తారు, ఏంటి ఆ పెయిన్, ఏంటి ఆ స్కార్ ఏంటి, ఒకవేళ ఆ స్కార్ మానకపోతే ఏమవుద్ది, సీమ్ పడితే ఏమవుతుంది, ఇలాంటి అస్సలు మైండ్లో పెట్టుకోవద్దు అండి. ఎప్పుడు పాజిటివ్గా ఉండండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.